ఒక్కొక్కరి మీకు అన్ని ఆనందాలు ఇస్తుంది కేటీఆర్ గారు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఏం రాజకీయం చేయకూడదు దయచేసి అందరికీ. ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన అన్నయ్య వాళ్ళ తమ్ముని, మా అన్నయ్య వాళ్ళ కొడుకు చనిపోయిన క్షోభ ఎంత ఉందో, మేము నిన్న శవాన్ని దహనం చేసి వచ్చి నుంచి ఇక్కడ వరకు చూసిన న్యూస్ కానీ మా వాట్సాప్ వచ్చిన క్లిప్స్ కానీ చూస్తే ఇదేంటంటే ఒక శవాల మీద రాజకీయం చేస్తున్నారు. రెండోది ఒక న్యూస్ ఏమొచ్చిందంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యింది ఇతను, గ్రూప్స్ పేపర్ లీకేజ్ కావడం వలన దానివల్ల మనస్తాపం చెంది అని ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మెసేజ్ కానీ న్యూస్ వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకు అసలు యాక్చువల్లీ ఆయన గ్రూప్ అనేది అప్లై చేయలేదు, గ్రూప్స్ ప్రిపేరే కాలేదు. ఆ యొక్క న్యూస్ ను దీనికి అంటగట్టి వేరే రకమైన ఇక్కడ తల్లిదండ్రులు సొంతంగా వాళ్ళ 30 ఏళ్ల కొడుకు ఆత్మక్షోభ చనిపోయిన ఆత్మక్షోభతో వాళ్ళు ఉండే ఈ న్యూస్ చూస్తే వీళ్ళు ఇంకో వేరే రకంగా ఆలోచన చేయాల్సి వస్తుంది. అవసరం ఏముంది అసలు మాకు? ఇలాంటి బాధ పెట్టుకోకూడదు. మీకు అన్ని ఆనందాలు ఇస్తాను చేస్తుంది కేటీఆర్ గారు, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఏం రాజకీయం చేయకూడదు దయచేసి అందరికీ. ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిన అన్నయ్య వాళ్ళ తమ్ముని, మా అన్నయ్య వాళ్ళ కొడుకు చనిపోయిన క్షోభ ఎంత ఉందో, మేము నిన్న శవాన్ని దహనం చేసి వచ్చి నుంచి ఇక్కడ వరకు చూసిన న్యూస్ కానీ మా వాట్సాప్ వచ్చిన క్లిప్స్ కానీ చూస్తే ఇదేంటంటే ఒక శవాల మీద రాజకీయం చేస్తున్నారు. రెండోది ఒక న్యూస్ ఏమొచ్చిందంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యింది ఇతను, గ్రూప్స్ పేపర్ లీకేజ్ కావడం వలన దానివల్ల మనస్తాపం చెంది అని ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి మెసేజ్ కానీ న్యూస్ వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మా అన్నయ్య వాళ్ళ కొడుకు అసలు యాక్చువల్లీ ఆయన గ్రూప్ అనేది అప్లై చేయలేదు, గ్రూప్స్ ప్రిపేరే కాలేదు. ఆ యొక్క న్యూస్ ను దీనికి అంటగట్టి వేరే రకమైన ఇక్కడ తల్లిదండ్రులు సొంతంగా వాళ్ళ 30 ఏళ్ల కొడుకు ఆత్మక్షోభ చనిపోయిన ఆత్మక్షోభతో వాళ్ళు ఉండే ఈ న్యూస్ చూస్తే వీళ్ళు ఇంకో వేరే రకంగా ఆలోచన చేయాల్సి వస్తుంది. అవసరం ఏముంది అసలు మాకు?